Hi friends, welcome to my channel. Nenu mi Monica. İvan nenu miyim çupinca koyu recipe chicken sandana. İdi ilan tu nandi sandana. Dini manamu şubramga eden disal kaduk koni baga nete enta ota ginnula tis koni andlo ka half spoon pasupu vesi 1½ glass mineral water poyalandi andlo. Boring water poste udukadandi. 1½ glass mineral water posi half an hour baga durkiye daka udukinchukovali. పీస్ తీసి ఉడికిందా లేదా చూసిన తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ లోకి మనం అప్పుడు చెప్తాను నేను మీకు చూసారు కదా ఫ్రెండ్స్ ఒక 10 మినిట్స్ తర్వాత చూసాను ఇంకా వాటర్ ఉన్నాయండి మొత్తం ఇంకిపోవాలి వాటర్ అంతా మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయి ముక్క కూడా ఉడికిపోయింది ముక్క ఉడికిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి ఇలా నాకు కొన్ని చెక్ చేసుకుంటే మెత్తగా అయిందని తెలుస్తుంది ఇలా ఉడికిపోయి పక్కకి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను పక్కన స్టవ్ వెలిగించుకొని పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఇప్పుడు నేను ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగించాలి కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చడి అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఇలా బ్రౌనిష్ కలర్ కొచ్చేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన మనం తీసుకున్న ఉల్లిపాయ సందానా ఇది ఇందులోకి వేసేసుకోవాలండి ఈ ఉల్లిపాయ సందానా కొత్తలో ఉన్న రాళ్ళను కూడా కలిగిస్తుందని అంటారండి వారంలో ఒక 2 సార్లు చేసుకుంటున్నారంటే బాగుంది నాన్ వెజ్ కర్రీ పేస్ట్ ఒక స్పూన్ వేసి కూర మొత్తం మా కలిపేలా కలుపుకుంటాము కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారం 1/2 స్పూన్ ఉప్పు 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకోండి అయిపోయింది మనది సందనా ఫ్రెష్ దీంట్లో లాస్ట్గా దీంట్లో ముందు 1 స్పూన్ చికెన్ గరం మసాలా పౌడర్ చల్లి చూసారు కదా గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము దీన్ని మనము వేడివేడి అన్నంలో కానీ చపాతీతో కానీ పూరితో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో కలుస్తాను బాయ్ బాయ్